ఆ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం తల్లిదండ్రులకు నాగదోషం కాలసర్ప దోషం ఉంటే అది పిల్లలకు కూడా వర్తిస్తుందా అని కొందరికి సందేహం కలుగుతుంటుంది ఈ సందేహానికి గురూజీ వివరించిన విలువైన సమాధానం నిజానికి కాలసర్ప దోషం అనేది లేదు కొందరు జ్యోతిష్యులు కేవలం సంపాదన కోసం జనాన్ని మోసం చేసేందుకు ఈ కాలసర్ప దోషం అనే మాటను వాడుతుంటారు అన్ని గ్రహాలు రాహు కేతు గ్రహాల కేతుంటే కాలసర్ప యోగం అంటారు ఊర్ధ్వ అదో కాలసర్ప యోగాలు కూడా ఉన్నాయి కానీ కాలసర్ప దోషం అనే మాటే లేదు సర్పశాపం సర్ప దోషం కూడా ఉన్నాయి ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం రోజున నాగదేవతలను పూజిస్తే క్రమంగా ఈ సర్పశాపాలు సర్ప దోషాలు తొలగిపోతాయి అయితే సర్పశాపాలు దోషాలు తల్లిదండ్రులకు ఉన్నట్లయితే ఏడు తరాల వరకు బాధిస్తాయి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పరిహారాలను పాటిస్తున్నట్లయితే క్రమంగా విముక్తి కలుగుతుంది సర్వేజన సుఖినోభవంతు తల్లిదండ్రులకు నాగదోషం కాల దోషం ఉంటే అది పిల్లలకు కూడా వర్తిస్తుందా అని కొందరికి సందేహం కలుగుతుంటుంది ఈ సందేహానికి గురూజీ వివరించిన విలువైన సమాధానం నిజానికి కాలసర్ప దోషం అనేది లేదు కొందరు జ్యోతిష్యులు కేవలం సంపాదన కోసం జనాన్ని మోసం చేసేందుకు ఈ కాలసర్ప దోషమనే మాటను వాడుతుంటారు అన్ని గ్రహాలు రాహు కేతు గ్రహాల ఆధీనంలో ఉంటే కాలసర్ప యోగం అంటారు ఊర్ధ్వ అదో కాలసర్ప యోగాలు కూడా ఉన్నాయి కానీ కాలసర్పదోషం అనే మాటే లేదు సర్పశాపం సర్పదోషం కూడా ఉన్నాయి ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం రోజున నాగదేవతలను పూజిస్తే క్రమంగా ఈ సర్పశాపాలు సర్పదోషాలు తొలగిపోతాయి అయితే సర్పశాపాలు సర్పదోషాలు తల్లిదండ్రులకు ఉన్నట్లయితే ఏడు తరాల వరకు బాధిస్తాయి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పరిహారాలను పాటిస్తున్నట్లయితే క్రమంగా విముక్తి కలుగుతుంది